బౌజిన్ మీడియాకు స్వాగతం. ఎస్టీ కులానికి చెందిన నిరుపేద రైతు యొక్క భూమిని బలవంతంగా లాక్కోవాలని చూస్తున్న భూబకాసురులు. కాగజ్ నగర్ మండలంలోని దుబ్బగూడెం గ్రామానికి చెందిన నిరుపేద రైతు ఊరడి మల్లయ్య దుబ్బగూడెం శివారులో గల సర్వే నంబర్ 36.93 ఎకరాల భూమిని తన వంశపారపరంగా గత 90 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారు. కానీ 2 నెలల క్రితం నుండి మందాని రామకిషన్ అనే వ్యక్తి ఈ భూమికి నేనే పట్టాదారుని, ఇది నాకే చెందుతుందని, ఇక నుండి మీరు ఈ భూమి దగ్గరికి వస్తే చంపుతానని బాధిత వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అంతేకాదు ఈ భూమిలో నుండి సగం వాటైనా నాకు ఇవ్వాలని, లేకుంటే అంత చూస్తానని భయపెడుతున్నాడు. కావున సదరు బాధిత వ్యక్తి ఊరడి మల్లయ్య తనకు భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉన్నా నాకు న్యాయం జరగడం లేదని, కావున న్యాయం చేయాలని కోరుకుంటూ నేడు బహుజన మీడియాను ఆశ్రయించడం జరిగింది. పుంజం ఆనందరావు, బహుజన్ టీవీ రిపోర్టరు, ఆసిఫాబాద్ నియోజకవర్గం. మనం ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం నియోజకవర్గంలోని దుబ్బగూడ గ్రామంలోకి రావడం జరిగింది. మన మీడియా బృందం వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా భూమి సమస్యల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ఊరడి మల్లయ్య గత 100 సంవత్సరాల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాడు. పట్ట ఏమో శాంతాబాయి పేరు మీద ఉందట. వాళ్ళ సమస్యలు రామకిషన్ పేరు మీద పట్టయిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సమస్యలను వాళ్ళ మాటల్లోనే విందాము. నమస్కారం అండి. పేరు? నా పేరు గంగారాం. మా తాత మల్లయ్య మా తాత పేరు. గత 100 సంవత్సరాల నుంచి మా తాత చేస్తాడు. కాసు కబ్జా లగందార్ కార్కెల్ పీటీతో సహా మాకు దొరికిందండి. అయితే మంతెన శాంతాబాయి కొడుకు పేరు రామకిషన్. మంతెన రామకిషన్ అతను పేర్పొంటిప్పుడు అతను పట్ట చేసుకున్నాడు అండి. మాకు తెలియకుండా ఎటువంటి నోటీస్ పంపకుండా ఎటువంటి ఏం చెప్పకుండా ఎవరిని లేకుండా పట్ట చేసుకున్నాడు. ఎదు ప్రకారంగా ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తానండి ఫోన్ చేసి. భూమి అంతా నాదే, నా మా మీకు ఏం లేదు ఏది లేదు అన్నట్టు మాకు సగం వాటసు అయ్యేనంటాను సార్. మాకు బహుజన మీడియా మీద మీకెళ్ళి మేము వాళ్ళేమన్నా న్యాయం చేస్తారని మేము వాళ్ళని కోరుకుంటున్నాం, అడుగుతున్నామండి. సాక్షులు కూడా ఈ భూమికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి. నా పేరు ఇల్లారి కిట్టయ్య. ఊరడి మల్లయ్య 100 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన మనమడు ఇప్పుడు మాకు లేదని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీరు కూడా మాట్లాడండి. మీ పేరు మాట్లాడు. ఇట్లా మాట్లాడు. మీ పేరు చెప్తా. మాట్లాడండి. కృష్ణయ్య నా పేరు. 100 సంవత్సరాల నుంచి ఊరడి మల్లయ్య చేస్తున్నారు. మాకు బుద్ధి చాలా పడుతుంది. చిన్న చిన్న ఉన్న కాంతి చేస్తున్నారు. తర్వాత బుర్రెడి మల్లయ్య చనిపోయినాక మరి ఊరడి గంగయ్య మనమలు చేస్తున్నారు. తర్వాత అలా మనమలు చేసుకుంటారు. మనమలు చేసుకుంటున్నారు. ఓకే. మీ పేరు? నా పేరు అగ్గిల భీమయ్య. అగ్గిల అగ్గిల భీమయ్య. ఊరడి మల్లయ్య 100 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, సాగు చేస్తున్నాడు. ఇప్పుడు అలా మనమడు చేస్తాడు. తర్వాత ముగ్గురు మాట్లాడిపిస్తాం, మీరు కూడా మాట్లాడండి. మాట్లాడి. పేరు? అలా అమ్మా. సరే. మీ పేరు? ఊరడు హనుమంతు. పేరు చెప్పి మాట్లాడు. ఇది ఏంటంటే ఎస్టీ వాళ్ళ భూమిని వాళ్ళు చేసుకున్నారంటే దీనికి ఏ అధికారులు ఉన్నాయో వీళ్ళు ఏం చేసిన మన బహుజన మీడియాను సంప్రదించారు. బహుజన మీడియా నుంచి న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బహుజన మీడియా మనకు వాళ్ళకు ఏమైనా సహాయ సహకారం అందించాలని మేము కూడా కోరుకుంటున్నాము.
చెప్పేగా మన ఊరు కాగస్నగర్ నుంచి 30 కిలోమీటర్ దూరం ఉంది. నువ్వు మాట్లాడిగా కాగస్నగర్ నుంచి 30 కిలోమీటర్ ఉంది. ఆ భూమిని వాళ్ళు తీసుకుంటే మనకు వచ్చేటట్టు సగం భూమి మేము బహుజన్ మీడియాను కోరుకుంటామని మాట్లాడుతున్నాను. కాగజ్నగర్ నుంచి 30 కిలోమీటర్ దూరంగా ఉన్నది పల్లెటూరు మాది. బహుజన మీడియా మేము కోరుకుంటున్నాము మాకు ఎటు పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలని మాకు బహుజన మీడియాని కోరుకుంటున్నాం. మొత్తం 6 ఎకరాల 93 సెంట్లు ఉన్నాయి. ఇందులో మాకు సగం వాట రావాలని మేము కోరుకుంటున్నాం మీ మీడియా తరఫున. థ్యాంక్ యూ. రైట్ సరే ఓకే బాయ్. హామీ కాల్ బోల్ మైక్ నాయక్ ఆయన మైక్ నే తెలియదు. ఏ వార్ మొత్తం హిమీ అయ్యా చూడ మొఠాయి బాబు రాక ఏ ఇప్పుడు అయ్యే 5 నిమిషాలతో హోవా అయ్యా 5 నిమిషాలు రాలేదు 4.5 నిమిషాలతో రాలేదు ఇతను కొద్ది ఇంక వాట అయ్యే యూట్యూబ్ కదా ఉందేనా అయ్యా దొంది అసలు అంటే వాడితే తప్పి బాగా బోల్తే మనకు అయ్యే 1000 రూపాయలు కథ పై హమాలు తీసిన దిగ్నా ఆడికి తొంగేదేగా సార్ జాదు సార్ హాయ్ టీచర్ నాది పైసే తెచ్చి ఖాతాయి మా పైన టీచర్ల నాచు పైసే తెచ్చి ఏడు పెడతాయి పిన మాత్రం పెడతాయి రేక్ మరే ఇవాళ మాత్రం కైట్ హోకాలేదా ఇవాళ మాత్రం కైట్ హోకానేసే బట్